కళ్యాణి డాడీ ఇంట్లో లేరా? అవును అంకుల్, డాడీ గూడెంకి వెళ్ళినట్టున్నారు, చిన్నమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు. ఓహో, మరి టింగ్ టింగ్ గారు ఏమయ్యాడు? ఏమయ్యా చెట్టు కింద ప్లేడరు? నిన్న కళ్యాణికి దెబ్బ తగిలిన హడావిళ్ళు అడగడం కుదరలేదు. నిన్నటిది ఈ రోజు కలిపి ఆ టింగ్ టింగ్ ఆ 2000 ఎలా గుర్తించు? ఏమిటో అడుగుతుంటే పేపర్ చదువుతున్నావు, కొట్టించవయ్యా 2000. కొట్టించడానికి ఇక్కడ డబ్బు లేదు. పొజిషన్ ఇస్ వెరీ టైట్. నైనా పొజిషన్ టైటా? పొజిషన్ టైట్ ప్యాంటు టైట్ అంటే కుదరతున్నాయినా? ఆ 2000 నాకు కొట్టించు నాయనా. ఏమిటయ్యా ఏమిటయ్యా దబాయిస్తారో? ఇక్కడ మీ తాత ముళ్ళు దాచావా? నా దగ్గర క్యాష్ లేదంటుంటే ఇదిగో ఉల ఉల బస్తా. 5000 10000 ఒకేసారి కొట్టించవయ్య అంటే మూలిగావు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు అడుగుతుంటే నీలుగుతున్నావు. ఇదిగో ఎలాగైతే నాకు కుదరదు, నా దారి నేను చూసుకుంటాను. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఏమిటయ్యా బెదిరిస్తున్నావు? ఇప్పుడు నా దగ్గర 2000 లేవు. పోనీ ఎంత ఉందో చెప్పు. ఆ ఎంత ఉంటుందో చిల్లరంతా భోజిస్తా 500 ఉంటుందేమో. ఇదిగో 500 5 పైసలు ఇస్తే తీసుకోవడానికి నేనేమన్నా అడుక్కునేవాడు అనుకున్నావు నాయన? నువ్వు అడుక్కునేవాడివి కాదనైనా, నా బ్రెయిన్ తినేవాడివి. జోకు లేకు, తిక్కరేగిందంటే మూట ముల్లే సర్దుకుపోతాన్నైనా. ఏమిటయ్యా పోతా పోతాను తెగ బెదిరిస్తున్నావు, పోదప్పో. అమ్మ లాయరు ఎంతకి తెగించావయ్యా? సరే 500 ఇలా కొట్టించు. 500 ఉంటాయినా? 200 ఉంటాయేమో. ఇక ఓలవల బస్తా డ్రామాలు అడకు. చూసావా కళ్యాణి, 2000 నుంచి 500 అన్నాడు, 500 నుంచి 200 అన్నాడు. 200 ఎక్కడ ఉన్నా బాబు, 100 కూడా లేదే. చూసావా చూసావా, ఈ లాయర్ ఒక పెద్ద లాయర్. ఇలాంటి అబద్ధాలు ఆడేవంటే నిజంగానే వెళ్ళిపోతాను. పోతాను పోతాను అంటూ అట్టగరికి దారి ఇటు. నాకు దారులు బాగా తెలుసయ్యా, పైకి వెళ్ళి లగేజ్ గగేజ్ తీసుకెళ్ళాలి కదా. చూడు, నేను వెళ్లే ముందు పెద్ద ఆయన్ను పిలిచి మన డ్రామా సంగతంతా బుర్రకథ టైపులో చెప్పేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరిద్దరు ఫినిష్. ఇదిగో లాయరు. ఏమిటి ఈ గొడవలన్నీ ఎందుకు గాని? మీరిద్దరు ప్రాబ్లమ్స్ లో పడతారు. ఇంతకుముందు అనేవి 200 అని పోనీ, ఆ 200 ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోతాను. ఏమిటయ్యా నీ నూసెన్స్? డబ్బు డబ్బు అంటే నా ప్రాణం తీస్తున్నావు. నీకు డబ్బే ముఖ్యమా? ఇంకేం అవసరం లేదా? చెప్పాను కదా నాకు డబ్బే ముఖ్యం అని. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. డబ్బిస్తే ఉంటా లేకపోతే వెళ్ళిపోతాను. నేను ఏమనయ్యా, ఉంటే ఉండు లేకపోతే పోతానయ్యా. పోక ఇక్కడే ఉంటానా? ఈ ఇంట్లో నేను ఎవరికి ఏమీ కాను, నాకెవరు ఏమీ కాను. ఇగో తెర పడిపోయింది, డ్రామా క్లోజ్, ఫినిష్. ఒరవర బస్తాను నువ్వును. చిచి, ఇంత మానవత్వం లేని మనుషులు ఉంటారనుకోలేదు. అసలు మానవత్వం ఏముంటే ఎప్పుడో వెళ్ళొద్దని ఆపేవారు. ఇదిగో ఒరవల బస్తా, నా నల్ల బ్యాగ్ పెట్ట ఒకటి కనిపించలేదు, సైజ్ చేసుకుని కుట్టించుకున్నావా నాయనా? ఏంటి ప్యాంటు సూట్ అంటున్నావు? నీ వంటి మీద బట్టలన్నీ మావే నాయనా. అవును, నా గోల్డ్ చైన్ కోటి ఇచ్చినట్టు కుర్తున్నాయినా. గోల్డ్ చైన్? ఏయ్ ఓర్పిచ్చి, నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ చైన్ కూడా పెట్టాలా, నీ బట్టలు మాత్రమే తెచ్చుకో. చేతులు పుస్తకం, పెద్ద పరీక్షలకు వెళ్ళేవాళ్ళ లాయర్ ఒకటి ఇచ్చానంటే మొహం పుస్తకంలో అచ్చుపడిపోతుంది. ఇదిగో లాయరు, ఒక్కసారి సామాను తీసుకుని గుమ్మం దాటి అడుగు బయట పెట్టాను, మళ్ళీ నా కళ్ళు పట్టుకుని ప్రతి మళ్ళీ నా లోపలికి రా. బాగా ఆలోచించు. అరగంట నుంచి అరిగిపోయిన రికార్డులాగా పోతా పోతా నడుస్తావు గానీ పోవే, బండో బర్రో ఏదో ఎక్కి పో. నీలాంటి వాడు లాయర్ గా పనికిరాడయ్యా. ఏ చంపల వాళ్ళకో వెళ్ళి దొంగల ముఠాలో చేరడం వచ్చి వస్తా. టాటా బై బై.
விஷ்ணு ஆ ஆ ஆ